భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని, భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదంటారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని, తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి తెలిపారు. రై నువ్వు దాంట్లో వాస్తవం ఎంత? వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్లకు వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ, ఆ 47 ఎకరాలలో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి ఎలక్షన్ లేదని, నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన బట్టే రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినా కాదని అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ఏదైనా ప్రభుత్వ కక్ష ఏమి